ప్రశ్న చూసాను కదా, ఇంకా బ్లాంక్గా ఉన్నాను. అంటే బేసిక్లీ నా సినిమా గురించి నాకు రేటింగ్లు, రివ్యూలు, రిజల్ట్ల గురించి మాట్లాడటం ఇష్టం ఉండదు. కానీ నేను చూశాను కాబట్టి నాకు ఎంత నచ్చిందో చెప్పాలనుంది. సినిమా అయిపోయిన తర్వాత ఒక్క మాట మాట్లాడాలా, వెళ్ళి పూరి గారిని గట్టిగా హర్ట్ చేసుకున్నా, నా దగ్గర తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. సో దట్స్ ఆల్ ఐ కుడ్ సే. అండ్ ఎవరి సంగతి తెలియదు కానీ సార్, నాకైతే వచ్చిన కిక్కు, ఐ థింక్ ది పాస్ట్ 6 మంత్స్ ఆఫ్ మై లైఫ్, మీరు సినిమా చూస్తే 2 గంటలు 3 గంటలు ఎంజాయ్ చేస్తారు, యాక్చువల్లీ 2 అవర్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ ఒక 6 మంత్స్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ అనేది ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. సో మీరు నేను 6 మంత్స్ ఎంత ఎంజాయ్ చేశాను, మీరు 2 అవర్స్ అంత ఎంజాయ్ చేస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. అండ్ సినిమా చూస్తాను కాబట్టి ఒకళ్ళతో ఎలా వర్క్ చేసినా కాకుండా ఒకళ్ళు స్క్రీన్ మీద చూసినప్పటికీ ఎలా అనిపించింది చెప్తాను. ఫస్ట్ జునైద్ గారు, చాలా చూసినట్టు అనిపించింది కానీ అలా అయిపోయిందండి, అది ఎలా చేశారు నాకు ఇప్పటికీ తెలియదు, ఫస్ట్ టైం అదే అన్న, చాలా చెప్పినట్టు ఉందండి కానీ అలా అయిపోయింది ఎలా అని. థ్యాంక్ యూ సో మచ్, యూ హ్యావ్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్, అంత ఈజీ కాదు ఎడిటింగ్. అండ్ యానీ మాస్టర్, ఉండిపో సాంగ్ అనేది ఒక పాయింట్లో వస్తుంది సినిమాలో, అలా మనల్ని అలా సీట్కి అలా కట్టేసి పెట్టి ఉంచుతారు, యూ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. అంటే ఆ పాయింట్లో ఒక స్లో సాంగ్ని అలా పిక్చరైజ్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఐ షుడ్ సే. అండ్ మణి శర్మ గారు, హ్యాపీ బర్త్డే అండి ఫస్ట్, అండ్ థ్యాంక్ యూ, సినిమా చూశాను, సాంగ్స్ అంతా ఒక ఎత్తు అయితే సినిమా రీ రికార్డింగ్ ఇంకొక రేంజ్లో చేశారు, అంటే యూ లాఫ్, యుల్ క్రై, యుల్ నాకు వర్డ్స్ రావట్లేదు, యూనో యూ గెట్ దట్ థింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ యూ వాచ్ ఎ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, యూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ రాజ్ తోట కెమెరామెన్, అసలు డిఐలో అన్నీ చూస్తుంటే అసలు మాల్దీవ్స్ వెళ్తేనే కంట్రీ మొత్తం డిఐ చేసినట్టు ఉంటుంది అది, దాన్ని ఇంకా బాగా చూపించారు. రాజ్ హావ్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. అండ్ నిధి, నిధికి అసలు ఎంత ఫాలోయింగ్ ఉందో నన్ను వెళ్తే తెలిసింది అక్కడ కాలేజ్లో. అండ్ యూ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నభా, నభా ఫ్యాన్స్ అంతా వరంగల్లో ఉంటారు అనుకుంటా ఇప్పుడు, అంటే శంకర్ అనే క్యారెక్టర్ అంత డామినేటింగ్గా ఉన్నా సరే అలాంటి కంట్రోల్ పెట్టేది నభా క్యారెక్టర్ అనమాట, చాంద్రి అనేది. అండ్ తెలుగు అమ్మాయి కాకుండా ఇలా ఇలాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రేట్, నభా గుడ్ జాబ్. అండ్ చార్మి, పాపం లొకేష్లో ఉన్న అందరి కష్టాలు తీసుకుని స్ట్రెస్ పడుతూ మాకు మాత్రం చాలా ప్రశాంతంగా పని అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చార్మి, కుడ్ నాట్ డన్ ఇట్ వితౌట్ యూ. అండ్ ఇంకొక అతను ఉన్నాడండి, విశ్వరెడ్డి అని, నేను అతన్ని ముద్దుగా రేర్ బ్రీడ్ అంట, అండ్ ఎప్పుడు కనపడ్డు, అలాంటి మనుషులు చాలా తక్కువ, అసలు పని చేస్తున్నట్టు కనపడ్డు కానీ పనంతా జరిగిపోతూ ఉంటుంది. విశ్వ, ఇఫ్ యూ వాచింగ్ దిస్, యూర్ గ్రేట్ పర్సన్, స్టే ద సేమ్, అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ కెరియర్ అహెడ్. అండ్ పూరి గారు, మై డ్రగ్, చిన్న పాయింట్ అలా మిస్ అయ్యారండి అందరూ, ఇంకంతా ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నాకు. సినిమా చూసిన తర్వాత నాకు అసలు అంటే ఒక గొప్ప సినిమా అవ్వటం వేరు, ఒక 6 మంత్స్ ఆఫ్ లైఫ్ ఎంత బాగా చేయటం వేరు. సో ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్, అంటే ఫస్ట్ గోవా వచ్చినప్పటి నుంచి ఫోన్ చేసినప్పుడు గోవా వచ్చే అన్నారు కదా, ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళకి, బేసిక్లీ చాలామంది తెలుసో తెలియదో కానీ దిస్ ఇస్ అ మీడియా క్రియేటెడ్ ప్రాజెక్ట్. ఫస్ట్ మనం అసలు అనుకుని కూడా అనుకోలేదు, అంటే ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం కానీ కాంక్రీట్గా ఎప్పుడు అనుకోరా, మీడియాలో వచ్చి అంటే మీడియాలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు, వాళ్ళు క్రియేట్ చేసింది కూడా అయి ఉండొచ్చు. సో దిస్ ఇస్ అ మీడియా క్రియేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ భారం అంతా మేమే చేశాను, సో మీ చేతిలో ఉందంతా. అండ్ ఫైనలీ July 18th ఇష్మాత్ శంకర్ రిలీజ్ అవుతుంది, నాకెంత నచ్చిందో నేను చెప్పాను, అండ్ ఐ హోప్ నేనెంత ఫీల్ అవుతున్నానో అందులో 1% ఫీల్ అయినా ఐల్ గెట్ 100% సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.